నమస్తే అండి. ఇప్పుడు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కేజీబీ వాళ్ళని స్థాపించారు. మరి మా సంక్షేమం ఎవరు చూడాలన్నా పిల్లల సంక్షేమం కోసం అయితే మమ్మల్ని ఏర్పాటు చేశారు. మరి మా సంక్షేమం చూసే బాధ్యత ఎవరిది? మరి నేను ఉన్నాను, నేను విన్నాను అన్నావు కదన్నా ఎలక్షన్స్ టైంలో. మరి ఎక్కడ ఉన్నావు, ఏం వింటున్నావు? మరి ఇంతమంది అక్క చెల్లెలు రోడ్డును పడ్డారు కదా, ప్రతి ఒక్క చెల్లి బాధ నాదే కదా, నాదే అన్నావు కదన్నా. మరి అంతే కదన్న, ఇప్పుడు రిక్షా వాడు బాగుపడుతున్నాడు, సమగ్ర శిక్ష, ఇప్పుడు కేజీబీ ఉద్యోగులకు ఏం చేస్తున్నావన్నా? ఏం అడగట్లేదన్నా, సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నామన్నా. ఇప్పుడు నీ ముందు చాలా డిమాండ్స్ పెట్టాం, ఒక్కటి చేయి. హెచ్ఆర్ పాలసీ అయినా, ఎంటీఎస్ అయినా, రెగ్యులైజేషన్ మూడు మీ ముందు ఉంచాము. సరే వీటి బదులు మీరు ఏమి వద్దన్నా, మీరు ఏదైతే చేస్తానన్నారో అది చెయ్యండి. పాదయాత్రలో మీరు ఇచ్చిన హామీస్ ఏవైతే ఉన్నాయో మీరు చెప్పిన పని చెయ్యండి. ఎన్నికల స్టంట్లో భాగమే ఈ రేపో మాపో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఎన్ని కామన్ అని కూడా ఆయన మాట్లాడే పరిస్థితుంది. దీన్ని ఎలా చూస్తారమ్మా అన్నా? ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు నువ్వు మా నేను ఐదేళ్ళ ఇప్పుడు పాలన వదిలేసుకొని కూడా కొత్త వాళ్ళ పాలన చూద్దామని మీకు ఓటేసి అలా మేము ఎన్నుకున్నందుకు, మీరు నమ్మకంతో ఓటు వేసి నిన్ను నిలబెట్టుకున్నందుకు ఇప్పుడు ప్రతి ఒక్క అక్క చెల్లి రోడ్డున పడ్డారు అంటే చిన్న పిల్లలను కూడా వదిలేసుకొని ఉద్యోగాలకి ప్రాబ్లం అయ్యింది అని కూడా కాంట్రాక్ట్ అని తెలిసి కూడా రోడ్డును పడ్డారు అంటే ఏదో ఒక ఇదితోనే కదన్నా పడింది. ఏదో ఒకటి సాధించుకోవాలని ప్రభుత్వాన్ని ఒక్కటే అన్నా, మా హక్కులు మాకు ఇవ్వండి. ఇప్పుడు సమాన పనికి సమాన వేతనము అనేది ఒక రైట్ ఉంది కదా, మా హక్కు మాకు ఇవ్వండి. రేపు స్కూల్ ఇళ్ళకి అన్న స్కూలు వదిలి వచ్చి వెళ్ళాం, పిల్లలకి హక్కుల గురించి చెప్తున్నాము, బాధ్యతల గురించి చెప్తున్నాం. మా హక్కుగా మేము సమ్మెకు దిగాం, బాధ్యతగా మాకు కావాల్సింది మేము నెరవేర్చుకొని వెళ్ళాలి అనుకుంటున్నామన్నా. మాకు కావాల్సింది మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ అన్నా. జేవీకేలో మే నెలలో కూడా మేము చేస్తున్నాం సార్. అదేంటంటే మొత్తం సిడబ్ల్యూఎస్ఎన్ సర్వేలని జేవీకేలు అన్ని నాడు నేడు అన్నీ కూడా చేస్తున్నాం. అయితే మేము కోరేది ఒకటే సార్, సమాన పనికి సమాన వేతనం ఒకటి, రెగ్యులరైజేషన్ ఒకటి అడుగుతున్నాం సార్. పార్ట్ టైం అనే పదాన్ని తీసే పై అధికారి మిమ్మల్ని చులకనగా మాట్లాడే పరిస్థితి కదమ్మా. వాళ్ళకి ఆ జీతం సరిపోద్ది, వాళ్ళని తీసేయండి, వాళ్ళని అభినందిస్తాం, వాళ్ళని సన్మానిస్తామని మాట్లాడుతున్నాడు. ఒక నెల బ్రతకమనండి, 14,203 రూపాయలు సార్ మాకు ఇచ్చేది. ఆ వేతనం మాకు ఎటు సరిపోదు. కానీ ఇప్పుడు ఏంటంటే జగనన్న పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం మేము హామీతో మేము ఇన్నిళ్ళు 4.5 సంవత్సరాలు కూడా వేచి చూసాం. మరి చేస్తారు, 4.5 ఏళ్ళు చేసిన వ్యక్తి చివరి 4 నెలల్లో చేస్తాడనే మీరు అందరూ ఈ రోజు రోడ్ల మీదకి వచ్చారా? లేకపోతే వాళ్ళు చెప్తున్నట్టు కేవలం ఇదంతా ఎన్నికల స్టంట్ మాత్రమే అనుకోవాలంటారా? అందరు అట్లానే ఏం లేదు సార్, ఏంటంటే చేస్తున్నాం మేము. ఏంటంటే మా విలువని మా పనిని గుర్తించమని ఇది చేస్తున్నాం సార్. అది 14,203 రూపాయలు ఇస్తారు. ఆ 14,203 రూపాయల్లో మేము ఎట్లా రెంట్లు కట్టుకునే వాళ్ళు, తర్వాత బస్ ఫేర్ పెట్టుకొని పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు, రెగ్యులర్ టీచర్తో సమానంగా మేము అన్ని పనులు చేస్తాం సార్. జేవీకే కిట్ కావచ్చు, అదేవిధంగా మామూలుగా రెగ్యులర్ టీచర్ల కంటే కూడా పీరియడ్, ఒక్క పీరియడ్ కూడా మాకు ఖాళీ ఉండదు. అలాంటిది 2 పీరియడ్లు మాత్రమే అంట అన్నారు. పార్ట్ టైం అనే పదం తీసేసేదానికి ఏం సార్? దానికి మేము ఆ ఒకేషనల్ టీచర్ మేము ఇంత కష్టపడతాం, మా కష్టానికి ఫలితం అడుగుతా ఉన్నాం సార్. మేము మా కష్టానికి ఫలితం అడుగుతా ఉన్నాము. నా అక్క చెల్లెళ్ళు, నా చెల్లెళ్ళు, నా అక్కలు ఇన్ని చెప్పారు కదమ్మా ఎన్నిక 2019 ముందు, కనీసం ఈ మాత్రం తెలియట్లేదా? 4 గత 4.5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారికి మీ సమస్యలు తెలియదు సార్? అన్న చెప్పిందా, నేను మాట ఇచ్చాను, నేను మాట తప్పను, నేను మడము తిప్పను అని చెప్పినాడు కదండి సార్. అందుకనేసి మేము ఎదురు చూసినాం ఇన్ని రోజులు, కానీ ఎదురు చూసినాం ఖచ్చితంగా ఎలక్షన్ ఇచ్చాడమ్మా. ఏ ఖర్చు ఏది కూడా పెంచాను, ఏ దేని మీద నేను పన్ను వేయను అన్నాడు. ఈరోజు చెత్త పన్ను కడుతున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం, బస్ ఛార్జీలు కడుతున్నాం. మరి సార్ నమ్మే పరిస్థితి లేదు సార్, కాబట్టి మాకు నమ్మకం లేదనేసి మేము వచ్చి ఇప్పుడు ఇట్లా పోరాడుతా ఉన్నాం. చేస్తారు, అవును సార్, అవును సార్, అవును సార్. కానీ మాకు ఇప్పుడు కూడా చేస్తారనే నమ్మకం ఉంది కాబట్టినే మేము అడుగుతా ఉన్నాము. కాబట్టి లాస్ట్ లో అయినా చేస్తారనే ఆశతోనే ఎదురు చూస్తా ఉన్నాము. కానీ మాకు వచ్చే శాలరీ చేయాలి, తర్వాత మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. పీటీఐని వొకేషనల్ టీచర్ గా మార్చాలి. పీటీఐ పదం మాత్రం తీసేయాలి దయచేసి. నైట్ 7 దాకా కూడా మేము జేవీకే కిట్లు ఇచ్చినప్పుడు నైట్ 7, 8 కూడా అవుతుంది సార్. లేడీస్ అయినా మేము ఉండి చేస్తాం సార్, 10 గంటలైనా చేస్తాం సార్.